హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీకే చెప్పాను, ఎందుకంటే కొంచెం నేను సినిమాలోకి తీసుకువెళ్ళడానికి డైరెక్టర్ గారు ప్రొడక్షన్ ఎంత ప్లాన్ చేశారని ఇక్కడంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి అక్కడేమో స్పైడర్ మ్యాన్ హీమాన్లు అన్నీ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో చక్కగా వినాయకుడు కనిపిస్తున్నాడు, దీపాలు కుంకుమ పసుపు అన్ని కనిపిస్తున్నాయి, ఇంకా పక్క కాంట్రాస్ట్ గా ల్యాప్టాప్ కనిపిస్తున్నాయి. These are Pooja properties. ఆ ప్రాపర్టీస్ వచ్చేసి నా అన్నమాట. అవి మీవి? యా, నా ప్రాప్స్. పంచారా హీరో హీరోయిన్స్ కి? చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఫ్రమ్ ది ఫస్ట్ లుక్. డిఫరెంట్ గా ఈ లుక్ చూసిన వెంటనే అర్థమైపోయింది సాక్ష్యం ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఖచ్చితంగా ఏదో ఉంది సినిమాలో. అక్కడ ఎంత డెప్త్ కనిపిస్తుందో సినిమాలో కూడా అంత డీప్ ఇంటెన్సిటీ కనిపిస్తుందని అర్థమవుతుంది. సో అలా ఇలా ప్రతి స్టెప్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఒక పక్క క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనేది మామూలు విషయం కాదు శ్రీవాస్ గారు, ఎలా సాధ్యమైంది ఇది సాక్ష్యంకి? అంటే మనకు ఫస్ట్ వచ్చిన ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో ఒక కథ అనుకున్నప్పుడు అది కానీ మనకు కొత్తది వస్తే ఇంక అన్నీ కొత్తగా వెళ్ళిపోతాం. సో లక్కీగా మాకు ఏంటంటే ఈ సాక్ష్యం అనేది ఒక కథ ఏదైతే నేను ఫస్ట్ టైం అని అనుకున్నానో ఆ కథని అన్నీ లీడ్ చేస్తుంది. అంటే మనల్ని తీసుకెళ్ళి మనం అనుకున్న కథ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కూర్చోబెడుతుంది. మనం ఇంక అన్నీ అక్కడే ఆలోచిస్తూ ఉంటాం. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంక అక్కడే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి పంచిభూతాల్లో కూర్చోబెట్టాను. అంటే ఆల్మోస్ట్ మన అందరూ ఎప్పుడు పంచిభూతాల్లోనే ఉంటాము, అవును. బట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి అసలు పంచిభూతాలు ఏంటి ఈ టైప్ ఆఫ్ క్రియేటివిటీ మైండ్లోంచి వచ్చేలా ప్లాన్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఆ పంచభూతాలని ఒకే ఫ్రేమ్లో చెప్పాలంటే ఎలా ఓకే అనేది నా ఐడియా. ఫస్ట్ మోషన్ పోస్టర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మన మూవీ గురించి మనం ఇంతమందికి చెప్పాలి అని అంటే ఏం చేయాలి అంటే ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ పంచిపోతాలు కావాలి. అవును, నిజంగా చెప్పాలంటే ఆ పోస్టర్ కోసం నేను ఎన్ని నైట్స్ స్పెండ్ చేశాను అంటే 360 degrees స్టిల్స్ రీసెంట్గా రిలీజ్ అవుతాయి అంటే నాకు ఆ కర్వీగా కావాలి. సో ఆ స్కైలు ఎలా దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ని ఫామ్ చేసుకుని అవన్నీ బ్లెండ్ చేసి ఒకే ఫ్రేమ్లోకి వచ్చేలా చేసి అప్పుడు డిజైనర్స్తో కూర్చుంటే మేము అందరం కలిసి అంటే దీనికి ఇంతకుముందు మనం చేసిన పోస్టర్స్ అవన్నీ కూడా మనకి లేవు అసలు. అంటే మనం క్రియేట్ చేయడమే, పోస్టర్స్ చూస్తే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే మనకి అసలు రిఫరెన్స్ లేదు. బట్ నాకు కావాలి, నాకు ఏదో కనిపిస్తుంది అది స్క్రీన్ మీద చూపించాలి, అది అందరికి చూపించాలి. సో ఆ రకంగా మదన పడి చేసింది కాబట్టి అలా ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్లో మనం పెట్టగలిగాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. అండ్ ఇంక అక్కడి నుంచి కూడా ట్రైలర్ కానీ అఫ్ కోర్స్ సౌందర్య లహరి అన్నీ పడేసాయి మిమ్మల్ని. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. అండ్ ఎస్, జయ జానకి నాయక లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాక్ష్యం. అండ్ డెఫినెట్గా ఆ సక్సెస్ని మించి ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న కాన్ఫిడెన్స్ మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికి వచ్చేసింది ఆల్రెడీ. సో ఎలా ఉంది ఇంత భారీ భారీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆర్ యు నౌ రిలాక్స్డ్? మనం ఒక మంచి సినిమా చేసిన ఒక ఆడియో ముందు వచ్చినప్పుడు ఇంకొక మంచి సినిమాతోనే ముందు రావాలని డెఫినెట్ గా ఎవ్రీ యాక్టర్ కు ఉంటుంది. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ యూ వాంట్ అచీవ్ బిగ్గర్ దెన్ దాట్. సో వెన్ నాకు శ్రీవాస్ గారు యాక్చువల్లీ జయజానికి కథ చెప్తారు ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్ లోనే నాకు సార్ వచ్చి నాకు కథ చెప్పారు. అసలు ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. అంటే నేను నిజంగా అన్న చేసుకున్న స్క్రిప్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ కమెండబుల్. అంటే ద స్క్రిప్ట్ విచ్ హీ మేడ్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూనిక్, చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు నేను మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా ఓకే అంటే అసలు ఇలాంటి కథ జనరల్గా ఒక థాట్ వస్తుందా ఒకళ్ళకి కూడా అనుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే నేను ఐ మీన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అండి. సో ఐ నో అంటే ఇంత కథ ఇలాంటి కథ చేసుకో నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏదో అన్న ఏది ఏదో కసిలో ఉన్నాడు బేసికల్గా నాకు తెలిసి. ఐ థింక్ హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ సో బ్యాడ్లీ అండ్ సంథింగ్, సో హీ వాంట్ మేబీ ఎట్ వన్ ఫిల్మ్ హీ వాంట్ టు ఒక టాప్ నాట్ డైరెక్టర్లో వెళ్ళిపోవాలనుకున్నాడేమో. సో టు బిగ్ లీగ్ డైరెక్టర్స్ ఐ థింక్ హీ వాంటెడ్ టు గో, మేబీ ఆన్ దట్ ఆస్పెక్ట్ హీ మేడ్ ది స్క్రిప్ట్. అండ్ అది అలాంటి కథ నేను ఐ కుడ్ జస్టిఫై ఇట్ అని చెప్పి నన్ను నమ్మినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నాకు అలాంటి కథ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ టు గాడ్. పూజ,
సౌందర్య లహరిగా మీ పేరు మార్చేసాం మేము ఆల్రెడీ, బికాజ్ అది మామూలు గిఫ్ట్ అంటే ఏమంటారు దాన్ని, మామూలు ఇది కాదు. సౌందర్య లహరి రాఘవేంద్రరావు గారు ఒకటి క్రియేట్ చేసి పెట్టేశారు, ఆ పదానికి అంటూ ఒక బ్యూటీని తీసుకొచ్చేసారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీ ఐ థింక్ మ్యూజిక్ ఐ మీన్ లిరిసిస్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరూ కూడా ఒక సాహసం చేసినట్టే పూజకి ఇవ్వగానే అందరూ యాక్సెప్ట్ చేశారు. యా షీ సౌందర్య లహరి, థ్యాంక్ యూ. Yeah. Yeah, what can I say about that? You should feel it. Yeah, I just complimented you. సౌందర్య లహరి అంటే మనకి అందరికి మైండ్ లో అన్నట్టు రాఘవేంద్ర గారు ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే మన సౌందర్య గారు అవ్వచ్చు, ఆయన సౌందర్య లహరి మీద చేసి ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటిది మళ్ళీ మనం పెట్టాలంటే మనకి అలాంటి ఒక అమ్మాయి దొరకాలి ఫస్ట్ హీరోయిన్గా. నువ్వు ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు మనం సౌందర్య లహరి అని అంటే అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లాంటి ఒక ఫీల్ ఉంటేనే మనం పెట్టగలం. మనం అందరికీ పెట్టలేము అది. మనం పూజ నన్ను ధైర్యం చేసి పెట్టించేలా చేసింది తన పెర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ. ట్రెడిషనల్ లుక్ అవునా, మనం ఆ డ్రెస్ కానీ అవన్నీ కూడా ట్రెడిషనల్ గా ఉంటాయి. సో అందుగురించి ఆ సౌందర్య లహరి అండి. సో ఇక్కడ మనకి కిర్రాక్ ఉంది, పోరి ఇలాంటి పదాలు వాడడానికి ఉండదు, అందుకనే సౌందర్య లహరి అని పొగిడారు. సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యునో, సో ద నేమ్ ఐ థింక్ సూట్స్ ద క్యారెక్టర్. అండ్ ఐ థింక్ దట్ నౌ డేస్ ద వర్డ్ బ్యూటిఫుల్ ఈస్ వెరీ అండర్ యూజ్డ్ అండ్ I think personally I'd rather be called beautiful than hot or sexy or like these other words that get used. Oh, no. I feel like beauty is classic, you know. Yeah. So I think that's what we tried to create here, a classic beauty girl who's, you know, very calm. She's a spiritual speaker okay. in the movie. So it's very different. I mean, it's a very different character from what I've normally played. How spiritual you are in your real life? Very, very spiritual. Very spiritual, yeah. Ante cinema lo discuss chesina points, content, ivanni meer munde emaina telusukunnara? Do you know about all of them, you know, before the movie? Pooja is a spiritual person. Okay. Endukante ippudu manam edaina dialogues, shlokale cheppalsi vachinappudu. ఇప్పుడు పర్టికులర్గా రాసిన శ్లోకాలు కాకుండా ఒక జనరల్గా ఏదో శ్లోకం చెప్తూ ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది అని అనుకుంటే ఓకే తను ఓన్గా చెప్పేసేది శ్లోకస్. ఓహో యా, లైక్ మై అప్బ్రింగింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. లైక్ మై పేరెంట్స్ హావ్ రియల్లీ లైక్ టాట్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఐ నో ద ఫస్ట్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ అధ్యాయ ఆఫ్ ద భగవద్గీత బై హార్ట్. You know, I didn't know about this, that's why she could own it. Okay. Maybe that's why, like, she could own it. I did that once. I told him to hold the book. I said, I'll tell you the first adhyay, like, you know, like I know it by heart because my parents have brought me up that way, you know, so I can like my father tried to make me learn Sanskrit. That's how I kind of know that first. Adhyay. And that's my upbringing. We've been brought like that. So I would say I'm not religious, okay. but I'm very spiritual as a person. Shivas garu, perfect casting. Casting eppudu I may dorikin tarvata first ante bhayamesindi naku. And outside Pooja, inside Pooja is no different. DJ Jigel Rani. Nenu kada raaskunnaka nenu edo alaga ee roju manamu వింటున్నది ఇలా ఉంటది మన చూస్తే కథ అంతా అయిపోయింది కరెక్ట్ గా డీజే వచ్చింది. చూస్తే మా కజిన్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఈ కాలేజ్ మేట్స్ అందరూ కూడా పూజ 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 అంటుంటే రే మీకున్న ఇమేజ్ వేరు, నా కథ క్యారెక్టర్ వేరు, ఏం చేయాలరా అని నేను చాలా టెన్షన్ పడ్డా ఫస్ట్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్, ఐల్ టెల్ యు వై, బికాజ్ I would like to say that I also played Gopikamma. Avunavunu, yeah. So, which was a, like, the song was a big hit. I've seen so many people dance on that, children dance on that. Avunu. So, I feel like it's a compliment because I can be two people. I don't feel like one person has to only be one way. Correct. You know, Avunu. We all have different things in us, like, so that's what I wanted to explore. Yeah, first meeting lo, Pooja kade jeppa. Pooja, prunna image enni okay. ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్లోకి వెళ్ళాలన్నా, ఫ్యామిలీస్లోకి వెళ్ళాలన్నా, లాంగ్ టైం మనం ఉండాలన్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ పడాలి. అది వాళ్ళ జర్నీలో లక్కీగా వస్తూ ఉంటే సో ఈ క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా నీకు అదే అవుతుంది. అంటే ఒక చూడగానే అమ్మాయి ఎంత బాగుందా అనే ఒక ఫీలింగ్ అబ్బాయిలు క్యాజువల్గా వచ్చేస్తుంది, ఫ్యామిలీ పర్సన్స్కి అందరికీ కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఉంటుంది యాజ్ ఎ హీరోయిన్. సో ఈ సినిమాతో పూజాకి డెఫినెట్గా లాంగ్ లైఫ్ ఉంటుంది నాకు తెలిసి.
ఆల్రెడీ నేను బిఫోర్ సాక్ష్యం చూసి ఒక సీన్ రెండు సీన్లు అయిన తర్వాత పూజ నెక్స్ట్ నువ్వే అని అన్నాను నేను. ఓ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్. ఎందుకంటే నాకు 3 times ఆ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ నేను లక్ష్యం చేసేటప్పుడు అనుష్క జస్ట్ అప్పుడే వస్తుంది, అరుణ్ అవన్నీ రిలీజ్ అవ్వలేదు. అనుష్కతో అవ్వలేదు చూస్తే డెఫినెట్గా అప్పుడు అనిపించింది నాకు, చెప్పాను. ఆ తర్వాత ఎంఎల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ లౌక్యం అప్పుడు రకుల్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం, మళ్ళీ సాక్ష్యం పూజ, ఆల్ మై హీరోయిన్స్, నో అది సెంటిమెంటా అని అడిగితే కాదు కుదిరిందనే చెప్తారు ఆబ్వియస్ గా, కానీ సెంటిమెంట్ పాటలు కూడా ఉండుంటాయి కదా ఖచ్చితంగా. అంటే మనకు తెలియని శాస్త్రాలు పవర్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఆ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదంటే ఆ వర్డ్స్ లో ఉండే వైబ్రేషన్ మనకి ఏమైనా సెట్ అవుతుంది మనకు తెలియదు. అంటే ఈ సినిమా తర్వాత ఇలా మాట్లాడుతున్నారా, ముందు నుంచి ఇలాగే మాట్లాడేవారా? ఎందుకంటే హీ టోల్డ్ మీ ఆల్మోస్ట్ 2 years అయిందన్నా, 1.5 ఇయర్, మోర్ దెన్ 1.5 ఇయర్ అప్పుడు అన్నా హీ హ్యాడ్ ఆల్ దీస్ రింగ్స్ యు నో ఆల్ ఇయర్. అలానే కదా, అంటే ఇప్పుడు ఇన్బోర్న్ మనకి అది లేకపోతే ఇలాంటి కథ రాయలేము, కథ రాయలేము. ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునేది. అంటే ఇప్పుడు మీరు ఒక ఆడియన్స్కి 2.5 hours నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ నేను 2.5 years నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బీట్ మీ లుక్స్ దగ్గర నుంచి, మీ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇంకా మేము సాక్ష్యం సినిమా చూడలేదు, ఆల్రెడీ దీనికి మీకు బోల్డ్ అండ్ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ అవి మీ దగ్గర దాకా కూడా వచ్చుంటాయని అనుకుంటున్నాను. సో యా, పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అంటే కథ అలా డిమాండ్ చేసి శ్రీవాస్ గారు అలా తీసుకున్నారంటారా, లేదా మీ వంతుగా మీరు కూడా ఏమన్నా కాన్షియస్గా దీనికి ఇంకా ఏదైనా కష్టపడాలి, ఇంకా కొత్తగా బాగా చేయాలని ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? హౌ ఇట్ హ్యాపెన్డ్? జనరలీ ఫీల్ అండి, ఐ థింక్ ఫిల్మ్స్ డెఫినెట్లీ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. ఐ డోంట్ నో హౌ, బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ విచ్ రియల్లీ ఫ్యాసినేట్స్ మీ సో మచ్. అండ్ జెన్యున్గా నాకు చాలా లవ్ ఉంది సినిమాలు అంటే. ఓకే, సో సినిమా కోసం నేను డెఫినెట్గా చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కష్టపడాలి మట్టుకి ఎప్పుడు పెట్టుకుంటాను. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాంట్ టు, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్, బికమ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ ఫస్ట్ మూవీ నుంచి మాకు అది అర్థమైపోయింది యాక్చువల్లీ. సో ఐ వాంట్ టు ఆల్వేస్ బీ ద బెటర్ వర్జన్ ఆఫ్, బట్ డెఫినెట్లీ సార్ అన్న స్క్రిప్ట్ కూడా, యునో వెన్ యూ గెట్ ఎ స్క్రిప్ట్ ఇన్ ఒక ఇలాంటి యూనో స్క్రిప్ట్ డెఫినెట్గా రేపు యూనో రేపు ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అది పక్కన పడేస్తే, ఇలాంటి కొత్త కథ ఫస్ట్ అయితే చేసింది, ప్రయత్నం చేసింది అయితే మనమే కదా. అదే అవును, అదైతే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్నో సినిమాలు వస్తాయి, దేర్ బి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ విల్ బి కమింగ్ అప్ ఎవ్రీ ఇయర్, బట్ దేర్ బి వన్ స్క్రిప్ట్ విచ్ విల్ బి వెరీ యూనిక్. అలాంటి యూ కెన్ బి ఓన్లీ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ వెరీ రేర్లీ. అండ్ గాడ్ హ్యాస్ టు బి కైండ్ ఫర్ గెటింగ్ సచ్ స్క్రిప్ట్స్ అండ్ మేకింగ్ గెట్ అన్ని ప్లేస్ అవ్వడానికి చాలా అరుదు జరుగుతుంది. సో దానికి ఐ మేబీ ఐ పుట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టానేమో. అండ్ బట్ డెఫినెట్లీ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ డెఫినెట్లీ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. అండ్ డెఫినెట్గా సాక్ష్యం అనే టైటిల్లోనే ఒక మంచి పవర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అండ్ కర్మ సాక్ష్యం అని చెప్పి మీరు అన్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కడు 4 దిక్కులో చూసుకుంటాడు కానీ 5వ దిక్కు ఉంటుంది కర్మ సాక్ష్యం. సో యా, టు స్టార్ట్ విత్ యూ, కర్మ సాక్ష్యం మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు? యా, ఐ డెఫినెట్లీ థింక్ యునో నేను చాలా బిలీవ్ చేస్తాను. అవునా? ఐఎమ్ ఆల్సో లిటిల్ ఐఎమ్ నాట్ లైక్ రిలీజియస్ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ అంటే బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ ఫీల్ దట్ సమ్ ఫోర్స్ ఇస్ డెఫినెట్లీ డ్రైవింగ్ అస్ ఆల్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మనం మనం తప్పు చేసే మట్టుకి అది ఎప్పుడో సమ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇట్ విల్ కర్మ విల్ రీచ్ దేర్ అండ్ డెఫినెట్ ఐ బిలీవ్, బికాస్ సమ్ డే ఇట్ హిట్ యూ. ఓకే, యూ నాట్ నో బట్ డెఫినెట్లీ హిట్ యూ సమ్ డే. కర్మ సిద్ధాంతం అంతా యూనో పెద్ద విషయాలకి వెళ్లకుండా కూడా మామూలుగా మీరు ఎప్పుడైనా చిన్న తప్పు ఏమైనా చేసి 4 దిక్కులు చూసారా, ఆ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి? బట్ మరి సాక్ష్యంలో చేసిన తప్పులు నేను చేయలేదు అండి. నో పర్లేదు, నేను ఐ యామ్ లైక్ చిన్నది అసలు చాలా తప్పు. నో నో, బికాజ్ తప్పు అంటే ఏంటంటే దానికి సైజ్ అంటే చిన్న చిన్న ఉంటాయి సాయి. ఇప్పుడు
చిన్నప్పుడు స్వీట్స్ తినద్దు అని అమ్మంది అనుకో, అది కూడా ఉంటుంది అక్కడ. ఎందుకు ఆల్రెడీ తిన్నావు కదా, ఎందుకు తినద్దు అని అంటే ఫస్ట్ వెళ్ళి స్వీట్స్ తినేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరన్నా చూస్తున్నారా చూస్తారా చిన్న తప్పే అప్పట్లో ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్ ఆల్ ఆర్ జుబ్లీ స్పాయిల్డ్ బ్రాట్స్ ఉండేవాళ్ళు. యూ షుడ్ ఎగ్గింగ్ ఆన్ ద కార్స్ విచ్ యూస్ టు పాస్ బై, విచ్ యూస్ టు కమ్ ఆన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వన్ డే సేమ్ థింగ్ మై హోల్ కార్ వాజ్ లైక్ స్పిల్డ్ విత్ ఎగ్స్. క్లియర్గా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. So that was one incident. I feel that karma really hit me back, no? So that's something. Yeah. అది మీరు చెప్పిందే ఇంకొంచెం క్లియర్గా తెలుగులో చెప్పమన్నారు. సో ఆయన ఏంటంటే అక్కడక్కడ కనిపించే కార్ల మీద, ఎదురొచ్చే కార్ల మీద గుడ్లు వేసేవారంట. ఫైనల్లీ ఒకరు ఒకనొక ఫైన్ డే ఆయన కార్ నిండా గుడ్లు పెట్టారు. సో అదేంటంటే జనరల్గా మన సొసైటీ కానీ మనం కానీ అందరూ ఇంత ఆపరేటెడ్ సిస్టమ్గా మనం ముందుకెళ్తున్నాం అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఓన్లీ కోర్ట్స్ మాత్రమే కాదు, చట్టాలు కాదు. ఎందుకంటే మనకున్న జనాభాకి వాళ్ళకి పోల్చుకుంటే ఇప్పుడున్న చట్టాలు కోర్టులు చాలా చిన్నవి. ప్రతి మనిషికి లోపల కోర్టు ఉంటుంది, అదే కర్మసిద్ధం. అంటే వాడు ఆ తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఫీల్ అవడం కానీ ఒకసారి పైకి చూడటం అనేది మనం ఏంటంటే సింబాలిక్గా చెప్పాం, అంటే మనం అనుకున్న ఐడియాని మాస్ ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి. కానీ ప్రతి వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు, చిన్న ఫీల్. ఆ ఫీల్ అనేది లేకపోతే అసలు ఇప్పుడున్న సొసైటీని కానీ కంట్రోల్, అసలు ఈ భూమి మీద ఉన్న జనాలు కంట్రోల్ చేయడమే కష్టం. సో ఇన్నర్గా అందరూ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టే ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది నమ్మట్లేదని అంటే మాత్రం అది అబద్ధం. ఇన్నర్గా ఎక్కడో ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంది. ఏ టాపిక్ నాకు నచ్చింది, పూజను కూడా అడుగుదాం అలా ఏమన్నా చేసిందేమో. నేను ఏం చేసట్లేదు, చేయలేదు. I can't remember anything. నాకు ఐడియా వచ్చింది, మీరు అబద్ధాలు ఎంతవరకు చెప్పరో ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పూజా సాక్షిగా పూజా గురించి మీకు నచ్చని విషయం చెప్పాలి, అది నిజమే అయి ఉండాలి. అందుకే సాక్షిగా అన్నాను. పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది, నేను పాపం అందుకే ఆలోచిస్తున్నా. తను ఇంకా తెలుగు నేర్చుకోలేదు, నేర్చుకుంటే నేను కొంచెం కొంచెం మాట్లాడతాను. కొంచెం సిగ్గుగా ఎక్కువ టు టాక్ ఐ ఫీల్ లిటిల్ కాన్షియస్, బట్ ఐ స్పీక్ లిటిల్ విత్ మై స్టాఫ్ నౌ. ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్. నేను నన్ను అడుగుతారేనండి సేమ్ క్వశ్చన్? షీ ఈట్స్ లాట్ బట్ షీ డజంట్ పుట్ ఆన్ వెయిట్. మ్యాంగో పుడింగ్లు, చాక్లెట్ పుడింగ్లు, పిజ్జాస్, యు నేమ్ ఇట్. బట్ ఐ మేడ్ హిమ్ ఈట్ ఎవ్రీథింగ్, డోంట్ వరీ, ఐ మేడ్ హిమ్ ఈట్ ఎవ్రీథింగ్. కదా డబుల్ కష్టపడాలి కదా. వి షాట్ ఎ న్యూయార్క్ అండ్ ఆల్ దిస్. నేను 4 రోజులు తింటే చాలు, 5 రోజులు తింటే చాలు, ఇమీడియట్ గా వెయిట్ మిషన్ టంగ్ అని మోగుతుంది. ఇది హేట్ కంటే కూడా జెలస్ అన్న. అది ఐ లైక్ హార్డ్కోర్ ఫుడ్ లవర్. నేను ఎంత ఫుడ్ లవర్ అంటే లైఫ్ లో నాకు సినిమా లేకపోయినా పర్లేదు, ఫుడ్ లేకపోయినా అంత పెద్ద ఫుడ్ లవర్ని. సాయి నిజంగానే అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక ఐటెం చెప్పుకుని తినేద్దామని అనుకుంటే అన్న అది ప్రోటీన్ మంచిదన్నా, అది తిందామన్న, ఇది తిందామని, అది తిందామని చాలా ఆర్డర్ ఇచ్చి ఇంకా అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ చేసి మళ్ళీ 2 hours జిమ్కి వెళ్ళిపోతాడు. తప్పట్లేదు, పూజ మొత్తానికి సబ్జెక్ట్ ఇలా అందరినీ అంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంటుందని నమ్ముతూ ఉంటాం కాబట్టి అలా అందరినీ దగ్గర తీసుకొచ్చింది. ఇంత అద్భుతమైన సినిమా జరిగింది అండ్ త్వరలోనే మేము థియేటర్స్లో చూడబోతున్నాము అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అలా హోల్డ్ చేసుకుని ఉన్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.